హలో అన్న, మీ పేరన్నా? శివన్. శివకుమార్. తెలంగాణలో పరిపాలన ఎలా ఉందన్న కేసీఆర్ గారిది? ఇప్పుడైతే ఇన్ని రోజులు 5 సంవత్సరాలు పరిపాలించారు, అది బాగానే ఉందన్న. ఇది వరకైతే ఓకే, బాగానే ఉంది. మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న తెలంగాణలో? ఇప్పుడున్న అధికారం ప్రకారంగా చూస్తే నెక్స్ట్ అయితే కేసీఆర్ రావడమే కరెక్ట్ అన్న ఆలోచన. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదన్న, ఆయన చెప్పినవి చాలా వరకు జరిగాయి. జరగబోయే పెండింగ్లో ఉన్నా సరే, ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఐటీ రంగాలైనా సరే అభివృద్ధి చెందడంలో కేసీఆర్ గ్రేట్, ఆయననే గ్రేట్. పరిపాలన బాగుంది ఆయనది. ఆయన ఇచ్చిన హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ నెరవేర్చారనుకోవచ్చు. చాలా వరకు జరిగాయి అన్న. అంటే కొత్త వస్తూనే ఉన్నాయి. ఇంకా ముందు నుంచి అయితే రైతు బంధు, రైతు బీమా కానివ్వండి, ఏదో రైతులకు ఏదో విధంగా కరెంటు, ఏదో విధంగా అయితే తెలంగాణ వచ్చినప్పుడు చాలా వరకు బెటర్ పరిపాలన. అంటే బాగానే పరిపాలన అనుకున్న అభివృద్ధి అయితే చెందింది అన్న, చాలా వరకు అయితే జరిగింది. ఇప్పుడు అలాగే చూసుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి, నెక్స్ట్ అధికారం లేక మేమే వస్తామని అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? సరే, అది పబ్లిక్ ఆలోచన, అది మనం చెప్పుకోలేము. అది పబ్లిక్ టాక్ ఎలా ఉంటుంది అంటే, సరే ఇన్ని సంవత్సరాలు అయితే కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, చాలామంది ఇప్పుడు ఉన్న అంటే చాలా వరకు అయితే కాంగ్రెస్ అనుకుంటున్నారు, చాలా వరకు అయితే కాంగ్రెస్ ఉంది. సరే వస్తే రానివ్వండి, ఆలోచి చూద్దాం కదా, అందరికీ అయితే అవకాశం ఇవ్వాలి. కానీ ప్రజలు ఒకసారి ఆలోచించి ఇంకొకసారి నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ అన్న ఆలోచన. అంటే ఎవరికి ఓటు వేయాలని మీరు అంటున్నారు? నా ఓటు అయితే కేసీఆర్. నా ఓటు అయితే కేసీఆర్. పబ్లిక్ కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది. అంటే నెక్స్ట్ డెవలప్మెంట్ కానీ కాంగ్రెస్ అనుకుంటున్నారా కేసీఆర్ అనుకుంటున్నారా అనేది ఇంకా ఆలోచన, అది వాళ్ళ అభిప్రాయం. అది డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే హైదరాబాద్ ఒక్కటే డెవలప్మెంట్ చేశారా, లేకుంటే త్రూ అవుట్ మొత్తం తెలంగాణ అంతా డెవలప్మెంట్ జరిగిందా ఈయన పరిపాలనలో? ఇంకా మా ఊర్లో అయితే ఇంకా మా నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే కేసీఆర్ గారే ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేనే. అక్కడైతే పరిపాలన బాగానే ఉందని, ఆయన ఎమ్మెల్యే బాగానే పరిపాలన. అంటే ఊరు సైడ్ బయట అయితే మనం చూడలేము కదా, హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి కామన్గా హైదరాబాద్ అయితే చాలా వరకు డెవలప్ అయింది. ఇంకా ఇక్కడ స్థానాలు కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, హాస్పిటల్స్ చాలా వరకు అయితే అభివృద్ధి చెందాయి. ఇంకా ఓకే, నాకు నా అభిప్రాయం అయితే కేసీఆరే. కేటీఆర్ గారు అనేది చేస్తున్నారు డెవలప్మెంట్. కేటీఆర్ గారు చేయడం అనేది చాలా గ్రేట్. ఐటీ రంగాల్లో ఈ రోజున యువతకు చాలా హెల్ప్ అవుతుంది. అది వేరే రాష్ట్రాల నుంచి రావడం కూడా చిన్న విషయం కాదు కదా, అది ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆధారపడి రావడం అనేది అది కేటీఆర్ వల్లనే సాధ్యమైంది. ఇంతగా అభివృద్ధి చెందడం అనేది కేటీఆర్ గారినే, నెక్స్ట్ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది అనుకో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరిని చూడొచ్చు, కేసీఆర్నే కేటీఆర్ గారినే? కేసీఆర్ గారిని చూస్తాం కదా, ఏమో వారిది వాళ్ళ ఆలోచన మనం చెప్పుకోలేము. కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఆయన పార్టీ అయితే బాగానే ఉందన్న, వాళ్ళ నాయకులైనా పర్లేదు, అందరు బాగానే ఉన్నారు. ప్రతిపక్ష నేతల వాళ్ళు కానీ హామీలు ఇస్తున్నారు, ఆ హామీలు ఇస్తే మేమే వస్తామంటున్నారు కదా, ఆ హామీలు వాళ్ళు ఇచ్చే హామీలు నమ్మచ్చా మనము? ఏమో చెప్పలేము అన్న. ఇప్పుడు కేసీఆర్ది కూడా అని అంటే మనం కేసీఆర్ని గట్టిగా వాళ్ళ హామీలు నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు వచ్చిన హామీలు అంటే కొన్ని అయితే లేవు అనేది మనకు అనవసరం. అది కానీ చెప్పలేము, అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. అంటే చాలామంది అంటుంటారు కదా, అంటే కేసీఆర్ అలా చేశారు ఇలా చేశారంటే ఆయన చెప్పింది చేస్తున్నారు, ఆయన కింద నాయకులు ఉంటారు కదా, అది వాళ్ళ చేతిలో ఉంటుంది, అది కేసీఆర్ చేతిలో ఉంటుంది. వాళ్ళ నాయకులు చేస్తారా లేదా అనేది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది, అనవసరం కేసీఆర్ని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. ఫైనల్ కన్నా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడున్న పరిపాలన అయితే కేసీఆర్ రావాలనుకుంటున్నాను. బై ఛాన్స్ కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కూడా చూద్దాం, వాళ్ళ పరిపాలన బాగుంటే నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా. మీరైతే ఇప్పుడైతే టీఆర్ఎస్కి సపోర్ట్? ఇప్పుడున్న పరిపాలన ప్రకారం అయితే కేసీఆర్ని. థ్యాంక్స్ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.